सुबह 9 बजे, सुबह 11 बजे, दोपहर 12:30 बजे, दोपहर 1:15 बजे. ఫ్రెండ్స్, ఉదయం లేవగానే ఉండే ఆ 1-2 గంటలు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏం చేస్తారో, అదే విధంగా మీ పూర్తి రోజంతా ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ వీడియోలో నేను మీతో 5 సింపుల్ మెథడ్స్ కోసం షేర్ చేయాలనుకుంటున్నాను. వీటిని చేయడం వల్ల మీరు పూర్తి రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు, మీ పనిలో కూడా ప్రొడక్టివ్గా ఉంటారు, మరియు అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చిన్న చిన్న విధానాలను పాటించడం వల్ల మీరు చాలా రోగాల నుండి చాలా ఈజీగా తప్పించుకోగలరు కూడా. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, ఏ విధంగా యోధుడు యుద్ధానికి ముందుగా తన కత్తికి పదును పెడతాడో, అలాగే రోజు స్టార్టింగ్లోనే మీరు మీ లోపల ఉండే ధాతువులకు పదును పెట్టినట్లయితే పూర్తి రోజంతా బాడీ అలర్ట్గా ఉంటుంది. అందుకే ఉదయం యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటూ మాట్లాడుకుందాం 5 సింపుల్ థింగ్స్ గురించి. వీటి వల్ల మీకు ఫిజికల్, మెంటల్, సోషల్ లెవెల్లో యూస్ఫుల్ అవుతుంది. అన్నిటికన్నా ముందుగా మీరు ఉదయం లేవగానే చేయాలి స్ట్రెచ్చింగ్. ఫ్రెండ్స్, మీరు నోటీస్ చేసే ఉంటారు, రాత్రి పడుకొని ఉదయం నిద్ర లేవగానే బేసిక్ ఇన్స్టింక్ట్ వల్ల మనం బద్ధకం విరుచుకొని బాడీని స్ట్రెచ్ చేయాలి అనిపిస్తుంది. మనుషులే కాదు, జంతువులు కూడా ఒళ్ళు విరుచుకుంటాయి. ఇది బాడీ యొక్క నేచురల్ వే బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి. ఎక్కువగా బ్లడ్ సర్క్యులేట్ అయినట్లయితే బ్లడ్లో న్యూట్రియంట్స్ ఫ్లో అవుతాయి. దీనివల్ల మీలోని ప్రతి అంగానికి ఉపయోగం ఉంటుంది. కేవలం ఇదే కాదు, బద్ధకం తీర్చుకోవడం వల్ల మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఉదయం లేవగానే లేజీగా అనిపిస్తుంది, కళ్ళు తెరుచుకోవు, బట్ సైన్స్ ఏం చెప్తుందంటే బద్ధకం తీర్చుకోవడం వల్ల బ్రెయిన్కి ఒక సిగ్నల్ అందుతుంది, మీరు మేల్కోవలసిన టైం అయింది అని. అందుకే మీకు ఉదయాన్నే లేవడానికి ప్రాబ్లంగా ఉన్నట్లయితే రోజు ఉదయం లేవగానే బద్ధకం తీర్చుకోండి. అప్పుడు మీరు లైట్గా ఫీల్ అవుతారు. బద్ధకం తీర్చుకోవడం వల్ల మన జాయింట్స్లో కూడా లూబ్రికేషన్ పెరుగుతుంది, దాంతో వాటి ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. బద్ధకం తీర్చుకోవడంతో మీకు 1 సెకండ్లోనే ఎనర్జీ లభిస్తుంది. మీరు చూసే ఉంటారు ఏ విధంగా ఆఫీస్లో ఎక్కువ సమయం పాటు ఒకే పోస్చర్లో కూర్చున్నప్పటికీ బద్ధకం తీర్చుకున్నట్లయితే మీరు ఇన్స్టెంట్గా రీఛార్జ్ అయిపోతారుగా. బద్ధకం విరుచుకోవడాన్ని మీరు ఎనర్జీ యొక్క స్మాల్ టాపప్గా అనుకోండి. ఈ మధ్యకాలంలో చాలామందికి హార్ట్అటాక్స్ వస్తున్నాయి అనే విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎంతో మందికి జిమ్ చేస్తున్నప్పుడు హార్ట్అటాక్ వచ్చింది. ఇలా ఎందుకంటే మనం ఏదైనా పని ఒక్కసారిగా చేసినట్లయితే హార్ట్పై ఎక్కువ శ్రమ పడుతుంది. అందుకే వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఒళ్ళు విరుచుకోవడం అనేది ఒక వార్మప్పే. మీ బాడీ రాత్రంతా హారిజాంటల్ పొజిషన్లో ఉండి బ్లడ్ స్లోగా పంప్ అవుతుంది కనుక ఒక్కసారిగా లేచినట్లయితే హార్ట్కి జట్కా తగిలినట్టుగా అవుతుంది. మీరు చాలా కేసెస్లో వినే ఉంటారు, లైక్ రాత్రిళ్ళు లేచి బాత్రూమ్కి వెళ్ళిన వాళ్లకు అక్కడే హార్ట్అటాక్ అయ్యింది అని. అందుకే సైన్స్ నమ్ముతుంది ఏంటంటే ఎవరైతే లేవగానే స్ట్రెచెస్ చేస్తారో వాళ్లకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయట. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎలాగైనా స్ట్రెచెస్ చేయొచ్చు. బెడ్ పై పడుకొని స్ట్రెచెస్ 2 వైపులా చేయండి. యోగాలో ఈ ఆసనాన్ని మర్కటాసనం అని అంటారు. ఇది బ్యాక్ పెయిన్కి బెస్ట్. బెడ్ పై కూర్చొని చేతులు చాపి పైకి స్ట్రెచ్ చేసుకోవడం వల్ల సర్వైకల్ ప్రాబ్లమ్స్ రావు. నేలపై కాళ్ళు పెట్టి తాడాసన్ లాగా బద్ధకం తీర్చుకోండి. దీనివల్ల బాడీ పోస్చర్ కరెక్ట్ అవుతుంది. ఎలాగైనా చేయండి, బట్ మెయిన్ విషయం ఏంటంటే బాడీని స్ట్రెచ్ చేయాలి. ఉదయం లేచి బద్ధకం విరుచుకోవడంలో మీకు హార్డ్లీ 30 సెకండ్స్ పడుతుంది, బట్ దీనివల్ల మీకు 30 కంటే ఎక్కువగానే ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్, వాటర్ని త్రాగండి. ఉదయం లేవగానే వాటర్ని త్రాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కోసం మీరు వినే ఉంటారు, కానీ ఇదేదో సరదాగా చెప్పింది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు సైంటిఫిక్ స్టడీస్ ద్వారా కూడా ఈ మాట నిరూపించబడింది. మనం 6-7 గంటలు పడుకుని లేచే టైంకి మన బాడీలో వాటర్ తక్కువగా ఉంటుంది. దీనికి ప్రూఫ్, మీరు ఉదయం లేస్తూనే వచ్చే యూరిన్ నార్మల్ కన్నా అధికంగా ఎల్లోగా మరియు ఎసిడిక్గా ఉంటుంది. దీన్ని మీరే స్వయంగా నోటీస్ చేయొచ్చు. ఈ టైంలోనే మన బ్రెయిన్కి వాటర్ అవసరం, స్కిన్కి వాటర్ అవసరం. ఇన్ఫ్యాక్ట్ మొత్తం బాడీ అంతా డిహైడ్రేటెడ్గా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటర్కి బదులుగా టీ లేదా కాఫీ త్రాగుతున్నాం. ఫ్రెండ్స్, టీ అండ్ కాఫీ రెండూ కూడా డయాబెటిక్ బెవరేజెస్. అంటే ఇవి శరీరంలో నుండి వాటర్ని బయటకు తీసేస్తాయి. నేను టీ కాఫీకి ఎగెనెస్ కాదు, బట్ అట్లీస్ట్ ఉదయం లేవగానే బెడ్ టీ లేదా బెడ్ కాఫీ త్రాగడం మానేయండి. ఉదయం లేస్తూనే మీరు టీ త్రాగినట్లయితే వయస్సు కంటే ముందుగానే ముసలివారిలా కనిపిస్తారు. లేస్తూనే టీ త్రాగడం వల్ల పొట్టలో ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ తయారయ్యి గ్యాస్ అండ్ ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే మీరు గనక ఉదయం లేస్తూనే మీరు నీళ్లు త్రాగినట్లయితే మీ బాడీ యొక్క మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరిగినట్లయితే క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అవుతాయి, దాంతో వెయిట్ లాస్ అవుతారు కూడా. ఒక స్టడీ ద్వారా తేలింది ఏంటంటే ఎవరైతే ఉదయాన్నే లేచి 500 ml వాటర్ త్రాగారో వాళ్ళ యొక్క మెటబాలిజం 30% ఇంక్రీజ్ అయిందంట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.
వాటర్ త్రాగడం వల్ల డైజెషన్ ఫాస్ట్ అవుతుంది, దాంతో పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది. దాంతో శరీరంలో పేరుకుపోయిన డర్ట్ మొత్తం నేచురల్ గానే బయటకు వస్తుంది. దాంతో మీ స్కిన్ పై ఒక నేచురల్ గ్లో వస్తుంది, హెయిర్ నిగారిస్తుంది, పొట్ట తగ్గుతుంది మరియు బ్రెయిన్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 2016 మరియు 2019 జరిగిన స్టడీస్ లో క్లియర్ అయింది ఏంటంటే, ఎవరైతే ఉదయం లేవగానే టీకి బదులుగా వాటర్ త్రాగుతారో వాళ్ళ యొక్క మెమరీ బాగా షార్ప్ అయిందట అండ్ ఫోకస్ పెరిగిందంట, మరియు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారంట. మీరు వాటర్ ని వేడిగా, గోరువెచ్చగా లేదా రూమ్ టెంపరేచర్ లోనివి ఏవైనా మీ చాయిస్ ప్రకారం త్రాగొచ్చు. మీరు కావాలనుకుంటే రాత్రి కాపర్ వెజల్ లో వాటర్ ని నింపి ప్రక్కన పెట్టి ఉదయం లేవగానే వాటిని త్రాగండి. రాగి జగ్ లో ఉండే వాటర్ ని మీరు డైరెక్ట్ గా గ్యాస్ పై పెట్టి వేడి చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఈ టైంలో మీరు కేవలం ప్లెయిన్ వాటర్ త్రాగాలి, నిమ్మకాయ వగైరా వంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటి గురించి మనం వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం. ఉదయం లేవగానే మీరు ఎన్ని వాటర్ త్రాగగలిగితే అంతే వాటర్ త్రాగండి. 1, 2, 3, 4 గ్లాసులు అయినా సరే. ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే వాటర్ ని మలాసనం లేదా ఇలా కూర్చొని త్రాగండి. సో దీని వెనుక కూడా సైన్స్ ఉంది, మీరు ఇమేజ్ ని చూస్తే అర్థమవుతుందిగా. సిట్టింగ్ కంపారిజన్ లో మనం ఈ పోజ్ లో వాటర్ త్రాగినట్లయితే మన పొట్టలోని రెక్టం యొక్క ప్యాసేజ్ కరెక్ట్ అవుతుంది, దాంతో వాటర్ కూడా ప్రెషర్ తో టాక్సిన్స్ ని లాక్కుంటూ ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. అందుకే చూసుకున్నట్లయితే ఇండియన్ టాయిలెట్ ని వెస్టర్న్ టాయిలెట్ కంపారిజన్ లో చాలా సైంటిఫిక్ గా భావిస్తారు. ఫ్రెండ్స్, ఉదయం లేస్తూనే అధికంగా వాటర్ ని త్రాగండి. నమ్మండి, ఈ ఒక్క అలవాటు ఎన్నో రకాల రోగాల నుండి కాపాడుతుంది. నెక్స్ట్, కళ్ళపై వాటర్ ని స్ప్లాష్ చేసుకోవడం. ఈ కాలంలో మనం దృష్టి పెట్టాల్సిన బాడీ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మన కళ్ళే. రోజులో 10 గంటలు మనం మొబైల్ లేదా ల్యాప్టాప్ ని చూస్తూ ఉంటాం. దీనివల్ల డ్రై ఐస్, కళ్లకు స్ట్రెయిన్, రెడ్నెస్, దురద మరియు పెద్ద పెద్ద భూతద్దాలు వంటివి ఈ మధ్య పిల్లలు కూడా ధరిస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి ఒకవేళ మీరు ఒక్క అలవాటు చేసుకున్నట్లయితే. ఉదయం లేచాక మీ కళ్ళపై వాటర్ ని స్ప్లాష్ చేసుకోండి. కానీ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే కళ్ళపై వాటర్ ని స్ప్లాష్ చేసుకుంటారో అప్పుడు నోటిని నీళ్లతో నింపేయండి. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఆబ్వియస్లీ, మనం ఎప్పుడైతే నోటిని వాటర్ తో నింపేస్తామో అప్పుడు కళ్ళు తెరుచుకుని వాటర్ కళ్ళతో కాంటాక్ట్ కరెక్ట్ గా అవుతుంది. 2 ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇది నేచురోపతి ద్వారా వస్తుంది, ఈ ఏరియా మొత్తం కనెక్టెడ్ అయి ఉంటుంది. మనం ఒకవేళ నోటిలో నీళ్లు నింపుకోకపోతే కళ్ళలో ఉండే డర్ట్ మొత్తం మీ కళ్ళ ద్వారా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు మీ నోట్లో నీళ్లను నింపుకున్నట్లయితే అక్కడ ఒక లాక్ పడుతుంది మరియు కళ్ళలోని డర్ట్ బయటకు వచ్చేస్తుంది. ఇది థియరిటికల్లీ అర్థం కాకపోయినప్పటికీ ఒక్కటి ఆలోచించండి, నోట్లో నీళ్లను నింపుకొని కళ్ళపై స్ప్లాష్ చేయడం, ఆ తర్వాత మీ ముక్కుని క్లీన్ చేసుకోవడం, మీరు చూస్తే తెలుస్తుంది ఎంత మ్యూకస్ బయటకు వచ్చిందో అని. సైన్స్ కూడా నమ్ముతుంది మన కళ్ళు నోస్ తో కనెక్టెడ్ గా ఉండడమే కాదు, కానీ కళ్ళు ముక్కు ద్వారానే క్లీన్ అవుతాయి. ఈ విధంగా కళ్ళను కడుక్కోవడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయని. కళ్ళు క్లీన్ అవుతాయి మరియు సైనసెస్ కూడా క్లీన్ అవుతాయి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, వేడి నీళ్లను కళ్ళపై ఎప్పుడు కూడా స్ప్లాష్ చేసుకోకండి. నార్మల్ వాటర్ యూస్ చేసుకోవచ్చు, బట్ బెస్ట్ ఏంటంటే చల్లటి నీళ్లు. సో మార్నింగ్ ఫ్రెష్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడే చల్లటి నీళ్లతో కళ్ళపై స్ప్లాష్ చేసుకోండి. ఒకవేళ అప్పుడు నచ్చకపోయినట్లయితే స్నానం చేసేటప్పుడు నోట్లో నీళ్లు నింపుకొని కళ్ళపై వాటర్ ని స్ప్లాష్ చేసుకోవచ్చు. ఇంచుమించు 10 నుండి 15 సార్లు తప్పకుండా స్ప్లాష్ చేసుకోండి. దీంతో కళ్ళ యొక్క తేజస్సు పెరుగుతుంది. నమ్మలేకపోతే ఈ కామెంట్ ని చదవండి, ఈ వ్యక్తి 1 నెల రోజుల పాటు ఇలాగే వాష్ చేసుకుని ఐసైట్ ని 0.5 తగ్గించుకున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటి మెసేజెస్ చాలా వస్తూనే ఉంటాయి నాకు. కళ్ళను ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ళు చల్లగా ఉంటాయి, కళ్ళ మంట తగ్గుతుంది, దీంతో కళ్ళు ఇన్ఫెక్షన్ నుండి కూడా తప్పించుకుంటాయి, సెన్సిటివిటీ టు లైట్ కూడా తగ్గుతుంది. కానీ ఫ్రెండ్స్, ఉదయాన్నే మన కళ్ళు చాలా లైట్ సెన్సిటివ్ గా ఉంటాయి. లేస్తూనే ఫోన్ చూడడం అంటే హై బీమ్ కళ్ళపై ఫ్లాష్ చేసుకున్నట్లే. మీరు కళ్ళను వాష్ చేసుకోవడం అనేది మార్నింగ్ రొటీన్ లో పార్ట్ గా పెట్టుకోండి. డాక్టర్స్ కళ్ళపై వాటర్ ని స్ప్లాష్ చేసుకోవడాన్ని ఒప్పుకోకపోయినప్పటికీ ఇది మన పురాతన పద్ధతి, ఇది పనిచేస్తుంది కూడా, ఇందులో ఎలాంటి డౌటే లేదు. నెక్స్ట్, ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఈ ఒక్క అలవాటు వల్ల నేను స్వయంగా లాభపడ్డాను. ఒకవేళ నేను మీకు చూపించగలిగితే, కొద్ది సంవత్సరాల క్రితం నా పళ్ళ యొక్క వెనుక భాగంపై చాలా ఎక్కువగా ప్లాక్ పేరుకుపోయింది, బట్ ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది. ఇది ఆయిల్ పుల్లింగ్ వల్లనే అయింది. ఆయిల్ పుల్లింగ్ అంటే నోట్లో నూనె నింపుకొని అన్ని వైపులా పుక్కిలించాలి. 5 నిమిషాల నుండి అరగంట వరకు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఆయిల్ పుల్లింగ్ అనేది మోడర్న్ నేమ్, బట్ ఆయుర్వేదంలో దీన్ని గాండుష్ లేదా కావలా అనే పేర్లతో పిలుస్తారు.
ఇప్పుడు మోడర్న్ స్టడీస్ కూడా దీని యొక్క బెనిఫిట్స్ ని నమ్ముతున్నాయి. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఆయిల్లో వాటర్ వేస్తామో అవి మిక్స్ అవ్వవు, బట్ అదే మనం ఆయిల్లో ఆయిల్ ని యాడ్ చేసినట్లయితే ఈజీగా మిక్స్ అయిపోతాయి. ఇదే ప్రిన్సిపల్ పై ఆయిల్ పుల్లింగ్ వర్క్ అవుతుంది. మన నోట్లో బ్యాక్టీరియా వంటివి లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ తో కవర్ చేయబడి ఉంటాయి. మనం ఎప్పుడైతే నోట్లో నూనెతో పుక్కిలి పెడతామో అప్పుడు ఈ బ్యాక్టీరియాని ఆయిల్ తనతో పాటు అటాచ్ చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఆయిల్ ని ఊస్తామో ఈ బ్యాక్టీరియా కూడా బయటకు పోతాయి. హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ బయటకు వచ్చేస్తే నోట్లో నుండి దుర్వాసన రాదు, నోటి పూతలు రావు. ఆయిల్ పుల్లింగ్ దంతాలను తెల్లగా చేసుకోవడానికి కూడా ఒక ప్రూవెన్ విధానం. ప్రతిరోజు చేసినట్లయితే స్లో స్లోగా పేరుకుపోయిన ప్లాక్ మాయమవుతుంది. చిగుళ్ల సమస్యలు గానీ పెదవులు నల్లగా గానీ ఉన్నట్లయితే ఆయిల్ పుల్లింగ్ చాలా యూజ్ఫుల్. ఎందుకు కెమికల్స్ కలిగిన మౌత్ వాష్ యూజ్ చేసుకోవాలి? ఇది మన ఋషులు తెలియజేసిన ఒక నేచురల్ మౌత్ వాష్. ఫ్రెండ్స్, ఆయిల్ పుల్లింగ్ యొక్క ఉపయోగాలు నోటికి మాత్రమే పరిమితం కాదు. మనం ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు మన ఫేషియల్ మజిల్స్ కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. దీంతో ఫేషియల్ మజిల్స్ టోన్ అప్ అయ్యి ఫేస్ పై రింకిల్స్ త్వరగా రావు, జా లైన్ కరెక్ట్ గా ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్ యొక్క బెనిఫిట్స్ లిస్ట్ చాలా పెద్దది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనేమీ అంత హెల్త్ ఓరియంటెడ్ కాదు, బట్ ఆయిల్ పుల్లింగ్ ని అతడు ఎప్పుడూ మిస్ చేయడు. నేను అడిగాను ఏం ఉపయోగం జరిగిందని. అతను చెప్తాడు, ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నా స్మోకింగ్ హ్యాబిట్ తగ్గింది అని. ఫ్రెండ్స్, ఇదేమీ పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆయిల్ పుల్లింగ్ ఒక బాడీ డీటాక్స్ టెక్నిక్. ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఫుడ్ పైప్ లో పేరుకుపోయిన టాక్సిన్స్ ని కూడా సక్షన్ పంప్ లాగా లాగేస్తుంది. ఆయిల్ పుల్లింగ్ చేయడానికి మీరు ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా ఆవ నూనె, మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ను బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం కొద్దిగా డీప్ గా మాట్లాడుకున్నట్లయితే, మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, నోటి దుర్వాసన సమస్య ఉన్నా మీరు నువ్వుల నూనె యూజ్ చేసుకోండి. బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, ఎసిడిటీ ఉన్నా కొబ్బరి నూనె యూజ్ చేసుకోండి. ఒకవేళ నాలుక మ్యూకస్ వల్ల తెల్లగా ఉన్నా లేదా సైనస్ ప్రాబ్లం ఉన్నా ఈ కేసులో ఆవ నూనెను యూజ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో లవంగ నూనె యొక్క బెనిఫిట్స్ ని చెప్పాను. మీరు ఈ నూనెలో లవంగ నూనెను ఒక్క చుక్క యాడ్ చేసుకుని ఆయిల్ పుల్లింగ్ చేసుకున్నట్లయితే పంటి నొప్పి మరియు క్యావిటీస్ కి చాలా బెనిఫిషియల్. ఒక స్పూన్ ఆయిల్ ని నోట్లో వేసుకుని 10-20 నిమిషాల పాటు అన్ని వైపులా పుక్కిలించండి. అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు మీ మిగిలిన పనులు ఆగవు. ఆ తర్వాత ఈ ఆయిల్ ని ఊసేసిన తర్వాత నార్మల్ గా బ్రష్ చేసుకుని నాలుకను శుభ్రం చేసుకోండి. ఆయిల్ పుల్లింగ్ లోని ఆయిల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండడం చేత దీన్ని ఊయడమే మంచిది. బట్ ఎప్పుడైనా కొద్దిగా గొంతులోకి వెళ్ళిపోయినా కంగారు పడకండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫైనలీ మాట్లాడుకుందాం ఫస్ట్ మీల్ కోసం. ఫ్రెండ్స్, ఉదయం లేచాక నీళ్లు త్రాగిన తర్వాత మీరు మొదటగా తినే లేదా త్రాగే వస్తువు వల్ల బాడీపై పెద్ద ప్రభావం ఉంటుంది. ఈ టైంకి మీ బాడీ ఫాస్టెడ్ స్టేట్ లో ఉంటుంది. గత కొద్ది గంటలుగా మీరు ఏమీ తినలేదు కాబట్టి మీ బాడీ ఇప్పుడు ఆహారానికి రెడీగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఏం తిన్నా అది చక్కగా బాడీలో అబ్జార్బ్ అవుతుంది. ఆయుర్వేదంలో రోజులోని మొదటి మీల్ మరియు లాస్ట్ మీల్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. అందుకే ఈ మాటను గుర్తుపెట్టుకుని మీ ఫస్ట్ మీల్ ని మీ బాడీ యొక్క ప్రాబ్లం ని బట్టి చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. జనరలీ మాట్లాడితే మీరు సూపర్ ఫిట్ గా ఉండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకపోయినట్లయితే సీజన్ లో లభించే ఏదో ఒక ఫ్రూట్ మీకు బెస్ట్ ఫస్ట్ మీల్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లివర్ ప్రాబ్లం ఉన్నట్లయితే మొదటి మీల్లో తాజా చెరుకు రసం త్రాగినట్లయితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మీ బాడీలో వేడి ఉండి చెమటలు ఎక్కువగా పడుతున్నట్లయితే ఫస్ట్ మీల్లో పుచ్చకాయను తిన్నట్లయితే మీ శరీరంలోని వేడి తగ్గుతుంది. నాకు తెలుసు మీరు పొట్ట యొక్క కొవ్వు తగ్గాలంటే ఉదయం ఫస్ట్ మీల్లో ఏం తినాలి అని ఆలోచిస్తున్నారుగా. ఆయుర్వేదం ప్రకారం ది బెస్ట్ అశ్వగంధ ఆకుల జ్యూస్. ఫ్రెండ్స్, 30 ml జ్యూస్ ని 30 ml వాటర్ లో డైల్యూట్ చేసి త్రాగినట్లయితే తప్పక లాభం ఉంటుంది. దీన్ని చాలా కంపెనీస్ తయారు చేస్తాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్స్పాన్సర్డ్ లింక్స్ ని ఉంచాను. ఒకవేళ బోన్స్ వీక్నెస్ ఉన్నట్లయితే పెరుగులో 1 spoon చూన, ఇది ఏదైనా పాన్ షాప్ నుండి తెచ్చుకొని వేసుకుని తినండి. కొద్ది రోజుల్లోనే జాయింట్స్ నుండి కట్ కట్ అనే శబ్దం తగ్గుతుంది. జుట్టు బాగా రాలుతున్నట్లయితే 5-6 కరివేపాకులను డైరెక్ట్ గా నమిలేయండి. మీకు క్రాంప్స్ వస్తున్నా లేదా మీ బ్రెయిన్ పవర్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నా ఆయుర్వేదం యొక్క క్లాసికల్ ఫార్ములేషన్ భ్రమరసాయన్, దీన్ని 1 spoon డైలీ తీసుకోవచ్చు. కానీ మేబీ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ 1 కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఏం చేయాలి అని. అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవాలి, ప్రయారిటీ ఇవ్వాలి ఏది ఇంపార్టెంట్ ప్రాబ్లమో. ఉదాహరణకు నాకు ఫ్యాటీ లివర్ ఉండి జుట్టు రాలే సమస్య ఉన్నట్లయితే నేను డిసైడ్ చేసుకోవాలి ఫ్యాటీ లివర్ బాగా ఇంపార్టెంట్ అని. దాని ప్రకారం నేను లివర్ ని డీటాక్స్ చేసుకోవడానికి షుగర్ కేన్ జ్యూస్ త్రాగడం స్టార్ట్ చేయాలని. 2 నెలలు కంటిన్యూస్ గా త్రాగి ఆపేస్తాను. ఆ తర్వాత 2 నెలల పాటు కరివేపాకును యాజ్ ఎ ఫస్ట్ మీల్ గా తినడం స్టార్ట్ చేస్తాను. ఈ విధంగా మీరు పూర్తి సంవత్సరం అంతా 6 different problems పై వర్క్ చేయొచ్చు.
ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మీల్ తీసుకున్నాక కనీసం 30 నిమిషాల వరకు ఏమి తినకండి. ఆ తర్వాత మీరు మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ని తినొచ్చు. ఫ్రెండ్స్, ఈ 5 మీకు ఏది ప్రాక్టికల్ గా అనిపించింది? ఉదయం లేచి స్ట్రెచ్చింగ్స్ చేయడం, వాటర్ ని త్రాగడం, ఐస్ ని వాష్ చేసుకోవడం, ఆయిల్ పుల్లింగ్ చేయడం, లేదా ఫస్ట్ మీల్? కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇదేమీ కంపల్సరీ కాదు, మీరు ఈ 5 ఒకేసారి చేయడం అనేది. మీరు చేసినట్లయితే దానికి మించింది ఏది లేదు. కానీ మీరు వీటిల్లో నుండి 1 లేదా 2 స్టార్ట్ చేసినా కూడా మీరే డిఫరెన్స్ ని గమనిస్తారు. ఈ 5 చేయడానికి మాక్సిమం 1.5 గంట పడుతుంది, బట్ లాభాలు ఎన్నో ఉన్నాయి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.